ध्यायेत् सर्व विघ्नो पशान्तये अगजानन पद्मार्कम् गजानन महानिजम् अनेक दंतं भक्तानां एकदंतोपासमहे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మన యొక్క అంటే మీ మన యొక్క అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అన్వయించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మన అందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుంది మిథున రాశి వారికి? మీ రాశి గురించి శుక్రుడే అద్భుతంగా యోగవంతంగా 6వ తారీఖు వరకు కూడా నీచమక రాజయోగంలో బుధుడితో కలిసి ఉండటండి. అంటే బుధుడితో కలిసిన శుక్రుడు నీచమక రాజయోగంలో ఉన్న మీ బుధుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల చక్కగా మీకు ఆరోగ్యకరంగా ఆనందంగా ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఏ అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని సక్సెస్ చేయాలని తపన మీకు ఉంటుంది, మీకు ఉంటుంది. తెలివైన వారు ప్రతి పని కూడా మీరు స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇక ద్వితీయ స్థానాన్ని శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఫైనాన్షియల్ విషయంలో, కుటుంబ విషయంలో, బంధువుల విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అంటే మీకు రావాల్సిన ధనాన్ని కొద్దిగా స్లోగా లేట్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా మూడో భావంలో రవి అద్భుతంగా ఉండండి. పవర్ అంటే మీకు పాపి అయినప్పటికీ 3, 6, 11 స్థానంలో యోగిస్తారు కాబట్టి మూడో ఇంటి వాడు మూడో ఇంట్లో ఉండడం, కుజుడితో కలిసి ఉండడం వల్ల సక్సెస్, ధైర్యం, ధీర్యం, శౌర్యం, ప్రతి విషయంలో సక్సెస్ సాధించాలనే తపన, పట్టుదల, అసలే మీరు తెలివైన వారు సాధించాలనే తపన ఎక్కువ ఉంటుంది. సైంటిఫిక్గా ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని, సైంటిఫిక్గా ఆలోచించి సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వాళ్ళకి మీరు భరోసా ఇస్తారు, నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తారు. ఇతరులను పోషించే తత్వం మీకు ఉంటుంది. దయ, జాలి స్వభావం మీకు ఎక్కువ. 4వ భావంలో చూద్దాం. 4వ భావంలో బుధుడు ఉండడం, బుధుడితో కలిసి శుక్రుడు ఉండడం వల్ల ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో ప్రమాణంగా ఉంటుంది. ఇది 6వ తారీఖు వరకు బుధుడితో కలిసిన శుక్రుడు వల్ల 6వ తారీఖు వరకు మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకి బాగుంటుంది. వ్యవసాయదారులకి పంట సకాలంలో చేతికి రావడానికి అవకాశం ఉంది. వాళ్ళ ధనం కూడా అభివృద్ధికి రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, ఎడ్యుకేషన్ అంతేకాకుండా మీరు నూతన వస్తు వాహనాలు కొనుక్కోడానికి అవకాశం ఉంది. నూతన గృహప్రవేశాలు, గృహాలు కొనుక్కోడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన ఆభరణాలు రావడానికి కూడా మీకు అవకాశాలు ఎక్కువ. తర్వాత 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు తర్వాత నుంచి కూడా మీ రాశిలోకి కుజుడు రావడం వల్ల, మీ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కూడా మీకు పశ్చిమ స్థానంలో ఉండడం వల్ల అద్భుతమైన రాజయోగమే కలగబోతుంది. అంటే బుధుడితో కలిసిన కుజుడు అద్భుతమైన యోగకారుడు కాకపోయినప్పటికీ మీ రాశి మీద బుధుడు అవడం వలన ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సౌఖ్యము, సుఖము సమృద్ధిగానే ఉంటాయి. సుఖపడతారు, ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు ఉంటుంది. పంచమ భావంలో పంచమ భావంలో ఉండడం వలన యోగమే అంటే కేంద్రానికి వచ్చే దోషం ఉండదు. మంచి శుభులకి కోణాధిపతి కోణంలో ఉండడం యోగం చేస్తారంటే శుక్రుడు యోగకారుడు కూడా మీకు అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు ఇచ్చేస్తాడు. పుత్రికా సంతాన యోగం కలిగిస్తాడు. సంతానం ఆల్రెడీ సంతానం వాళ్ళకి అద్భుతమైన ప్రగతి కలిగిస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు, అన్ని రంగాలను సక్సెస్ చేస్తాడు. ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ చేస్తాడు. పూర్వజన్మ పుణ్యాన్ని కూడా ఈ జన్మలో ఇచ్చి తీరుతాడు. ముఖ్యంగానండి శుక్రుడు వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు అక్కడ మంచి అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే పంచమభావం బాగుంటే వాళ్ళకి అలాగంటే సినిమా కళాకారులకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ వ్యాపారస్తులు కూడా అద్భుతమైన లాభాలతోనే ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉంటారు. అది వాళ్ళ యొక్క టాలెంట్. అంతేకాదండి ఈ కొరియోగ్రాఫర్స్కి కూడా చాలా నూతనమైన అవకాశాలు వస్తాయి. అలా కొరియోగ్రాఫర్స్ అంటే డాన్సర్స్ అనమాట.
అంతేకాకుండా మ్యూజిషియన్స్ అందరూ కూడా మ్యూజిక్ చెప్పేవాళ్ళు, మ్యూజిక్ చేసేవాళ్ళు, రైటర్స్ కూడా ఈ నెలలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. శుక్రుడి యొక్క బలం బాగుంది, శుక్ర బలం బాగుంటే అద్భుతంగా రాణించి తీరుతారు. ఇంకా ఆరో భావంలో కేతు అండి, ఆరో భావంలో కేతు సక్సెస్ చేస్తాడు. ఎందుకంటే 3, 6, 11 స్థానంలో కేతు వేస్తాడు, మంచి చేస్తాడు. ముఖ్యంగా అంటే కేతు 12 కూడా ఎగించేస్తాడు, 3 కూడా ఎగిస్తాడు. అది ప్రభావం. అందువల్ల కేతు ప్రభావం వల్ల అద్భుతంగా ఉంటాడు. ఇంకా కేతు అద్భుతంగా రాణిస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ చేస్తాడు. మినిస్టర్స్కి, రాజకీయ రంగంలో ఉన్న కూడా అండి, కేతు ఏం చేస్తాడంటే ఉన్నతమైన పదవులు కలగడానికి, గౌరవ మర్యాదలు దక్కడానికి, సభలో అంటే వాళ్ళ సభలో అంటే మంచిగా వాళ్ళ అభివృద్ధి కలగడానికి, వాళ్ళ యొక్క స్పీచ్ బాగుండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకా ఆరో భావానికి వస్తే ఆరో భావాధిపతి కూడా ఇప్పుడు 7 భావం చూస్తే కురుడు కూడా 9 భావంలో ఉన్నాడు. సో ఎటువంటి ఇబ్బంది కలగడానికి అవకాశమే లేదు. గురుడు చాలా బలంగా ఉన్నాడు, వ్యాపారస్తులకి ఇబ్బంది కలగదు. అంతేకాదండి, భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది, అదృష్టం ఒకళ్ళ వలన ఒకళ్ళకి తోడవుతుంది. 80 పరిస్థితుల్లో మీరు భార్య భర్తలు మనస్పర్ధలు రాకుండా చూసుకోండి, రావు కూడా సంతోషంగా ఉంటారు, అదృష్టం బాగుంటుంది. మీ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి కలుగుతుంది భార్య భర్తల మధ్య విషయంలో. అంతే కదండి, అష్టమంలో శని ఉండడం వలన సరళ యోగము అంటాం. అసలు సరళ యోగం అంటే ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దీర్ఘాయుష్ని ప్రసాదిస్తాడు శని. అది అంత టవర్ అనమాట. అలాగే శత్రు భయం లేకుండా కాపాడేవాడు కూడా శని ఉంటాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకూడదు, గోచార రీత్యా అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే మీకు రావాల్సిన సంపదలు లీడ్ చేస్తూ ఉంటాడు, కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అవి ఇవ్వకుండా చేస్తాడు, కానీ ఫైనల్గా మీకు ఇస్తాడు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం శని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాబట్టి మీకు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. మిమ్మల్ని భయపడడానికి మాత్రం చెప్పట్ల, ఆరోగ్య విషయంలో మన శ్రద్ధ వహించాలి. శని సరళ యోగం ఇచ్చినప్పటికీ యోగాన్ని కలిగిస్తాడు కాబట్టి కొద్దిపాటి అవయోగం ఉంటే మనకి ఒంట్లో బాగుండా పోవడం, కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇస్తాడు. ఇంకా 9 భావం మొత్తం 15 తారీఖు వరకు, ఇలా 15 తారీఖు వరకు కూడా బలంగా రిట్రోగ్రేషన్లో ఉన్న గురుడు చాలా పవర్ఫుల్ వాడు. మీ రాశికి దృష్టి ఉంది కదా, మీ మకర మీ మిథున రాశికి గురు దృష్టి వలన ప్రతి విషయంలోనూ సంతోషంగానూ సక్సెస్ఫుల్గానే ఉంటారు, అంటే అభివృద్ధి కలుగుతుంది. మీకు 9 భావం గురుడు అవడం వలన వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి గురుడు బాగుంటే, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ ఫీల్డ్లో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రంగాల్లో ఉన్న కళాకారులకు అందరూ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కోల్ ఫీల్డ్ వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్నటువంటి కోల్ ఫీల్డ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కమిషను, అలాగే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది, ధనాదాయం బాగుంటుంది. 9th హౌస్ గురు కారణం. అంతేకాదండి, దశమస్థానంలో కూడా దశమాధిపతి కూడా గురుడు 9th భావం ఉండడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మీకు మంచి పేరు ఉంటుంది. అలాగే మీకు మీ ఉద్యోగాల్లో కూడా ఉన్నత కలుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి. పైగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ధనాదాయం బాగుంటుంది. కొత్తగా అప్లై చేసినటువంటి ఆడవాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి. లేడీస్ ముఖ్యంగా, ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి పవర్ ఎక్కువ, ఆడవాళ్ళకి కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. అభివృద్ధి కలగడమే కాకుండా ప్రతి రంగంలో సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా 9th భావం బాగుంది కాబట్టి దూర ప్రయాణాలు చేస్తారు, మారిన్ కండిస్ వెళ్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రైవేట్ రంగ సంస్థల్లోనూ, సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి, ముఖ్యంగా డాక్టర్స్ కూడా చాలామంది టెస్ట్లు రావడం, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు, నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా 11వ భావానికి వస్తే 11వ భావాధిపతి కూడా మీరు మంచిగానే ఉన్నాడు కాబట్టి అండి, 3rd హౌస్లో ఉన్నాడు 6వ తారీఖు వరకు, తర్వాత మీకు 4th భావానికి వచ్చేస్తాడు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదు. మీ లాభాలు మీకు వచ్చి తీరుతాయి. భాగ్య రాజ్య లాభస్థానాలు బాగున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కానీ రావు అనేవాడు 5, 7, 8, 12 స్థానాల్లో అవయోగాన్ని ఇస్తాడు, అంటే మంచి చేయడు. మీకు 12 స్థానం ఉన్నాడు కాబట్టి రావు కొద్దిగా ఇబ్బంది పెడతాడండి. ఇబ్బంది పెట్టడం ఏ విధంగా ఇబ్బంది పెడతాడు, ఫైనాన్షియల్ విషయంలో ఖర్చులు అధికంగా చేసేస్తుంటాడు, మా కొద్ది కొన్ని విషయంలో మీకు సంతోషకరంగా లేకుండా చేస్తూ ఉంటాడు.
అంతే తప్ప మీకు మీకు అవయోగాన్ని ఎప్పుడైతే మిమ్మల్ని ఇబ్బంది కలిగేట్టుగా చేయడు. కాబట్టి రాహు యొక్క రాహువును కూడా మంచి చేసుకోవాలంటే అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా మీ రాశివాడిని పూజించవలసిన దేవుడు అమ్మవారే, కనకదుర్గ అమ్మవారు కానీ మీ గ్రామదేవత ఎవరైనా సరే. వరలక్ష్మి శుక్రం వరలక్ష్మి మనకి ఏంటంటే జరుగుతుంది కదా, శ్రావణ మాసం అమ్మవారిని పూజించరా, రమరామ అమ్మవారిని పూజించరా సరే, అమ్మ బాధ పుట్టుకుని పట్టుకుని అన్ని శుభాలు జరుగుతాయట కదా. లలిత సహస్రనామాలు చదువుకున్నాం కదా, అట్లా చదువుకున్నా ఆంజనేయ స్వామి అండి ఘట్ట మహోత్సవం ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామిని నేను పూజించరా, తర్వాత వరమాల చేసినా, లేదా ఆంజనేయ స్వామి శ్రీశ్వరుడు తైలాభిషేకం శనీశ్వరుడికి తైలాభిషేకం ప్లస్ శనీ ఆంజనేయ స్వామికి సింధూరంతో కలిపినట్టు శని నీళ్ళతో కలిపి సింధూరం ఆంజనేయ స్వామికి రాసిన అద్భుతంగా రాజయోగం కలుగుతుంది. అంటే ఏంటంటే ఆంజనేయ స్వామికి సింధూరంతో కలిసినట్టు సింధూరం రాయించడము వడమాల తమలపాకులతో పూజ చేయించుకుంటే చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శివాభిషేకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇన్ని విధాలుగా చేయడం వల్ల ప్రతి రంగంలోనూ మీరు సక్సెస్ ఉంటారు, అభివృద్ధి సాధిస్తారండి. సో ఈ నెల మొత్తం మీకు అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.